టీడీపీ జనసేన పొత్తు చెడిపోవాలని గోతికాడు నక్కల్లా వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నారని అన్నారు బోండా ఉమ. పవన్ కళ్యాణ్ రెండు కాకపోతే నాలుగు సీట్లు ప్రకటిస్తారని, తమకు ఎటువంటి బాధ లేదని, అధికార పార్టీకి ఎందుకు బాధ అంటూ ప్రశ్నించారు. రెండు పార్టీల మధ్య పొత్తు పారదర్శకంగా ఉందని, వైసీపీని తరమడమే తమ లక్ష్యమన్నారు బోండా ఉమ. తెలుగుదేశం ఇబ్బంది పడాలి, ఇదేంటండి మాకు తెలియకుండా, మేము మాకే ఇబ్బంది లేదే. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా మీడియా ముందు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన సీట్లో మాకే ఇబ్బంది లేదు, మీకెందుకు అడావుడి అని అడుగుతా ఉన్నా. బాధపడితే ఎవరు బాధపడాలి, మేము బాధపడాలి. మీరెందుకు గోతికాడ నక్కల్లాగా ఎప్పుడు వీళ్ళకి బ్రేక్ అవుద్దా, ఎప్పుడు తగాదాలు వస్తాయా, ఎప్పుడు ఏదో విధంగా తగాదాలు పెడదావా, ఎవరినో ఒకళ్ళు రెచ్చగొడదామా, ఏదో విధంగా ఈ పొత్తుని బ్రేక్ చేద్దామా అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అంత గోతికాడ నక్కల్లాగా కాసు కూర్చున్నారు మీరు? ఇవాళ ఆయన అనౌన్స్ చేసి గంట కూడా అవలా, గంట రెండు గంటలు అయి ఉంటుంది, దీంట్లోనే ఐదుగురు మాట్లాడేశారు. అసలు మీకెందుకండి మా పొత్తుల గురించి, మా సీట్ల గురించి మీకెందుకు అంటున్నా వైసీపీ వాళ్ళకి? మీరెవరు? ఆయన రెండు కాకపోతే నాలుగు ప్రకటిస్తారు, లేదా ఇంకోటి చేస్తారు, దానికి ఏదైనా ఉంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుకుంటారు, మీకెందుకు ఇవన్నీ?